స్పెషల్ డిబేట్. రామ్మోహన్ రావు గారు, భారత రాజ్యాంగం ఎన్నో ఆర్టికల్స్లల్లా మన ఎంపీలకు ఇమ్యూనిటీ పవర్స్ అనేటటువంటిది డిస్క్రైబ్ చేయడం జరిగింది. కేశవానంద భారతి కేసు నుండి కానివ్వండి, ఎస్ఆర్ బొమ్మాయి కేసు నుండి కానివ్వండి, రీసెంట్లీగా లల్లు ప్రసాద్ యాదవ్ కేసులో అండ్ గతంలో పప్పు యాదవ్ కేసులో కూడా ఎంపీలకు ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్స్ గురించి ఎలాబరేటివ్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. అయినా కానీ ఇలాంటి ఇన్సిడెంట్ జరగడాన్ని ఎలా భావించాలి? మీరంటే కేశవానంద భారత కేసు నుంచి మొదలు పెట్టి మునిగమ్మటి లాలూ ప్రసాద్ యాదవ్ కేసు వరకు కూడా స్పష్టంగా చట్ట పరిధి ఏమిటి, చట్టసభ సభ్యుల హక్కులు ఏమిటి స్పష్టంగా పేర్కొన్నారు. కానీ వాళ్ళ మేధావుల మౌనం, ఇంతకు సుబ్బారావు గారు చెప్పినట్టు పూర్తిగా మౌనం వహించడం ఏం కాకపోతుంది. ఆంధ్రప్రదేశ్ లో మేధావులు రెండు రకాలు తీసిపోయింది, అటుపక్క ఇటుపక్క సమస్య అక్కడ వచ్చింది. చాలా పెద్ద ఎత్తున న్యాయము చట్టం మీద సూరావు గారు మాట్లాడినట్టు లేకుండా జ్యోతి గారు మాట్లాడడం లేదు. స్పష్టంగా ఎటో వన్ సైడ్ అంటే కులజాడ్యం ఆంధ్రప్రదేశ్ లో పెరగడం వల్ల ఒక సమస్య, రెండవది కంచే చేను వేసినట్టు ఇవాళ ప్రభుత్వమే పూర్తిగా ప్రభుత్వము పార్టీ ఒకటైపోయి పార్టీ లైన్ ప్రభుత్వ లైన్ వేరు కాకుండా పార్టీ ప్రభుత్వంగా నడుపుతున్న పరిస్థితులలో ఇవాళ హైకోర్టు జడ్జీలకు హైకోర్టు న్యాయమూర్తులకు కులాలు ఆపాదించడం, వాళ్లే న్యాయం కోసం న్యాయం చెప్పాల్సిన హైకోర్టే న్యాయం కోసం ఇవాళ సుప్రీంకోర్టు దాకా ఆశ్రయించడం, మా మీద ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున పైకోర్టులకు చేయడం, దాంతో పూర్తిగా అంటే ఇవాళ అత్యున్నతమైన పదవిలో ఎన్వి రమణ గారు ఉన్నారు, ఆయన ఆయన మీద కూడా సాక్షాత్తు ఆయన 15 రోజులైతే ప్రమాణ స్వీకారం చేస్తారన్నప్పుడు కూడా వారి మీద అవాకులు చవాకులతో ఒక ఫిర్యాదు చేయడం, దుశవశాత్తు ఆ ఫిర్యాదు కొట్టివేయబడింది. ఒక సుబ్బారావు గారి తర్వాత మనకు తెలుగువారైన మనకు వెంకటరమణ గారు ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాగలిగింది. నిజంగా వీళ్ళు చేసిన పని అంటే న్యాయ వ్యవస్థను కూడా గతంలో ఏ పార్టీ కూడా చేయలేదు. స్పష్టంగా చెప్తున్నాను, నేను కానీ సుబ్బారావు గానీ మేము ఏ పార్టీ కాదు, కనుక ఏ పార్టీ కూడా ఇప్పటిదాకా చేయలేదు. కానీ వ్యక్తిత్వ హననాలు, కులాలు అంటగట్టడం, ఆఖరికి విశ్లేషకులకు వీళ్ళకు కూడా రకరకాలుగా కులాలు లేకుండా ప్రాంతాలు అంటగట్టడం పని చేసే ప్రయత్నంలో వాళ్ళకు న్యాయ వ్యవస్థ పరు కూడా తీస్తాను. అంటే సాచ్యురేటెడ్ పాయింట్ జరుపుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇవాళ 7 ఏళ్ళు అయింది, ఇవాడికి సరైన రాజధాని లేదు, అక్కడ 3 రాజధానుల సమస్య ఒకటి ఉంది, వాళ్ళ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సమస్య ఒకటి ఉంది, అట్లాగే పోలవరం కట్టుకుందామని ఉంటుంది. ఇవన్నీ విడిచిపెట్టి వరుసగా 7 ఏళ్లలో మొదటి 5 ఏళ్ళు పోయింది. మీ 2 ఏళ్లలో అయితే పూర్తిగా అసలు ప్రభుత్వం ఉందా లేదా, ఉన్నది ప్రభుత్వం. ప్రజలు కూడా ఎట్లా తయారైపోయిందంటే ఏ రకంగా ఇంతకుముందు అంటే వన్ సైడ్ ఎటువంటి అటుపోతున్నది. ఎన్నికలలో ప్రజాతీర్పును మనం గౌరవిద్దాం, కానీ ప్రజాతీర్పునే బేస్ చేసుకొని 151 మంది మాకు ఎమ్మెల్యేలు ఉన్నారని చట్టసభల సభ్యుల దాకా వచ్చిన తర్వాత, అందుకనే మనకు గతంలో సామెత ఉంది, ఆడవాళ్ళని పట్టుకెళ్లారు, ఉద్యమకాలను పట్టుకెళ్ళారు, అందరిని పట్టుకెళ్ళిన తర్వాత తరవంత వచ్చినప్పుడు తను దిక్కు చుట్టూ చూస్తే ఎవరు మిగిలారట. ఇవాళ ఇవాళ ఏమైందంటే వాళ్ళందరూ ఎంపీలు జ్యోత్సన గారు మంచి మాట చెప్పారు. 3 ఎంపీలు ఇవాళ దేశమంతా రాష్ట్రమంతా పాండమిక్ సిచ్యువేషన్ లో ఆంధ్రప్రదేశ్ మరీ ప్రమాదంలో ఉంది ఇవాళ, ఏది కరోనా కాలం. అటువంటి పరిస్థితి ఈనాడు కూడా తమ ఎంపీ ఫండ్స్ నుంచో లేకుంటే వాళ్ళ ఆక్సిజన్ ప్లాట్స్ పెట్టిన పరిస్థితి నుంచి ఇవాళ 3 ఏకంగా పెట్టారంటే రేపు వాళ్ళ దాకా వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించిన వారి పని పట్టడానికి వరుసగా రఘురామకృష్ణ గారితో మొదలైంది. ఇవాళ వీళ్ళందరిలో ఎవరు తోక దాడించినా మీకు కూడా అదే గతి అని చెప్పడం కోసమే ఒక వార్నింగ్, అంటే ఒక సైన్ ముందుకు వచ్చింది. ఈ వార్నింగ్ ను అర్థం చేసుకోవాలి వీళ్ళు, కనీసం సప్లై ఎకరాలు ఊరుకోవాలి. అది విడిచిపెట్టి సమర్థిస్తున్నారే, రేపు వాళ్ళ దాకా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇందులో ఎంపీలలో 25 మంది ఎంపీలు, 23 మంది ఎంపీలు వైసీపీ వాళ్ళే ఉన్నారు. ఇవాళ మిగతా 2 ఎంపీల మీద కేసులు అన్ని రకరకాలు అన్ని అయిపోయినాయి, ఇప్పటికే అయిపోయినాయి. ఇక వాళ్ళ వంతే వస్తుంది. అందుకనే నేను ఇంతకుముందు చెప్పాను కదా, పాము తన గుడ్లను తానే తిన్నట్టు ఇవాళ తనకు వ్యతిరేకంగా పార్టీ వాడునా సరే సహించేది లేదు, సహించను క్షమించను అనే పద్ధతిలో తయారైంది. రాష్ట్ర రాజకీయాలు అధోగతిలో ఉన్నాయి. ఈ స్థితిలో పౌర హక్కుల గురించి ఒక మాట చెప్పాలి స్పష్టంగా. Article 19 Clause 1 ఇవాళ సోషల్ మీడియాలో రకరకాల పేర్లు పేలుతున్నారు, ఇష్టం ఉన్నట్టు వ్యక్తిత్వ హనాలు చేస్తున్నారు, జడ్జిలను తీస్తున్నారు, జడ్జిల కులాలను ప్రస్తావిస్తున్నారు. వాళ్ళ మీద కేసులు పెట్టదలుచుకుంటే కొన్ని వేల కేసులు, ఆంధ్రప్రదేశ్ లో కొన్ని వేల కేసులు నమోదు చేయాలి. నిజంగా చెప్పానంటే రాజద్రోహమే, కోర్టులకు వ్యతిరేకంగా మాట్లాడడం కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇష్టం ఉన్నట్టు కులాల పరంగా రకరకాల అన్ని పట్ల వాడుతున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా కేవలం ఆయన మాటల వల్ల సుబ్బారావు గారు అంటే ఎవ్వరు ఇంతవరకు ఎవరు రెస్పాండ్ కాలే, వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారాన్ని ఎదుర్కొన్నారు. నిజంగా చెప్పానంటే నేను చాలా డిబేట్లలో చాలా ఈ మాత్రం కూడా మాట్లాడి, ఎందుకు మాట్లాడలే అంటే వాళ్ళ వ్యవహారం సొంత వ్యవహారం వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళు చూసుకుంటారు మనకేమిటి అనుకున్నా.
అంటే ఈ కప్పులు తుఫాన్ గా మూసిస్తున్నది అనుకున్న కానీ వాళ్ళు ఏం చేశారంటే పెద్ద ఎత్తున మనందరికి ఒక చర్చ పెట్టారు. పౌర హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ, ఆర్టికల్ 19 క్లాజ్ 1, ఇంతకుముందే గతంలో ప్రముఖ మీడియా సంస్థల మీద కూడా కేసులు పెట్టారు. అంటే ఏదైపోయిందంటే మేము ఏమైనా ఏం చేసినా చెల్లుతుంది అనే పరిస్థితి. నేను ఎప్పుడు చెప్తున్నా ప్రభుత్వాలు శాశ్వతము, పార్టీలు శాశ్వతం కాదు. ఇవాళ వీళ్ళు ఉంటారు, రేపు వాళ్ళు ఉంటారు, రెండోదాకా తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఇవాళ వైసీపీ వచ్చింది, రేపు ఇంకెవరు వస్తారో తెలియదు. కానీ రేపు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎట్లా ప్రవర్తిస్తున్నారో, రేపు ప్రతిపక్షంలోకి వచ్చినాక వీళ్ళ మీద అంతకన్నా దాడులు జరుగుతాయి, అది కూడా క్షేమకరం కాదు. రేపు పొద్దున వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చి తెలుగుదేశం వారి పని చేసినా మేము ఖచ్చితంగా ఖండిస్తాం. అది దాన్ని అట్లా ఉండాలి. కానీ ఇది ఎంత ఎట్లా ఉందంటే ఏ పార్టీకి ఆ పార్టీ అంటగాగడం. చాలా మంది నాకు ఆంధ్రప్రదేశ్ లో కూడా మేధావులు కూడా ఏమవుతుందంటే ఈ మౌనంగా ఉన్నా సరిపోయేది, మౌనంగా కూడా లేరు. ఇక్కడ నెల్సన్ మండేలా మనకు సూక్తిని మనం ముందర తీసుకుంటామంటే వాళ్ళ ఏ రాజ్య ఆటవిక రాజ్యంలో ఉన్నామా లేకుంటే ఆధునిక ప్రజాస్వామ్యంలో ఉన్నామని అర్థం చేసుకోవాలి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎవరికైనా రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే పరిస్థితి. దాని కారణం స్పష్టంగా కనపడుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ పై ఉన్నారు. ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయమని మనకు సుప్రీంకోర్టు కేసు వేశారు. ఆయన మనకు సిబిఐ కోర్టు కేసు వేశారు. అవును సార్, సిబిఐ కోర్టు కేసు వేశారు. సిబిఐ కోర్టు కేసు వేసినప్పుడు ఇప్పుడు దానికి స్పష్టంగా తెలుస్తుంది కదా, లింక్ తెలుస్తుంది కదా. అట్లాంటప్పుడు ప్రభుత్వాలు ఏది పడితే పని చేయవచ్చు అని అనుకుంటే రేపు పొద్దున అది మీ దాకా వస్తుంది. మీ దాకా వచ్చినప్పుడు ఎవ్వరు ఆగలేము. అంతే, మేము అందరం బాధపడేది అంతే. పౌర హక్కులను కాపాడాల్సిన అవసరం ఉన్నది. రాజద్రోహం కేసు పీపుల్స్ వారి నక్సలెట్ మీద పెట్టొద్దని కోరుకునే వాళ్ళం. ఇవాళ సాంప్రదాయ రాజకీయ పక్షాల్లో తన పార్టీలో ఉన్న వాడి మీదనే చిన్న చిన్న ప్రకటన ఉద్దేశం అంటే మీ వ్యక్తిగతమైన మీకు పార్టీలో పరిష్కరించుకోవాల్సిన సమస్య అని కూడా వాటిని పెట్టడం. ఒకటి పాండమిక్ సిచ్యువేషన్ లో ఆక్సిజన్ లేకుండా, మందులు లేకుండా, మందులు దొంగ రవాణాయి అధిక రేట్లకు అమ్ముతుంటే దాన్ని కంట్రోల్ చేయని చేత కానీ ప్రభుత్వాలు ఇవి దీన్ని ఇట్లాంటి వ్యక్తిగత సమస్యలు లేకుండా వాళ్ళ పార్టీకి సంబంధించిన సమస్యలు ముందు పెట్టుకొని ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు వీళ్ళు. ప్రొఫెసర్ జోష్న గారు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నటువంటి కరోనా విపత్కర పరిస్థితులను సైడ్ ట్రాక్ చేయడానికి రఘురామకృష్ణరాజు గారి అరెస్టు వ్యవహారం అనేటటువంటి జరిగిందని భావించవచ్చా? ఖచ్చితంగా అండి, అది ఒక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ ఖచ్చితంగా వాళ్ళకి ఉన్నటువంటి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక అహంకారం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్నే ఇవాళ రోజున మనం చూస్తున్నాము. ఒక చిన్న మాట చెప్తాను శ్రీశైలం గారు, మొన్నటికి మొన్న తిరుపతిలో రియో హాస్పిటల్లో ఎంతమంది ఆక్సిజన్ లేక చచ్చిపోయినరు. ఎంపీలు ఎవరైనా అక్కడ కొత్తగా ఎన్నికైన ఎంపీ ఉన్నాడు కదా, వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఎంపీని కనీసం వెళ్ళి ఏమైంది అనన్నా అడిగాడా? ఏమైంది అనన్నా చూసాడా? కొన్ని కరెక్ట్ రెమెడియల్ మెజర్స్ ఏమన్నా తీసుకున్నారా? ఇంకా మన కర్మానికి ట్యాంకర్ల గురించి మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు, అంబులెన్స్ ట్యాంకర్లు. ఇంకా నేను ఏం మాట్లాడనండి, ఆ రాష్ట్ర ప్రభుత్వం గురించి ఏం మాట్లాడదాం మనం? ఆ పార్టీకి చెందినటువంటి ఎంపీల గురించి ఏం మాట్లాడదాం? వాళ్ళు అసలు రాష్ట్ర ప్రజల గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు అందామా? లేకపోతే వాళ్ళు కేవలం అక్కడ జరిగేది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక నాయకుడిని, వాళ్ళ నాయకుడిని వాళ్ళు 24 గంటలు కూడా ఎట్లా ప్లీజ్ చేసుకుందాం. అపీజ్మెంట్ పాలిటిక్స్ అంటారు. వాళ్ళకి 24 గంటలు కూడా వాళ్ళ ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి వచ్చింది అది ఒక్కటే. ఇవాళ రోజున నేను సూటి ప్రశ్న ఒకటే అడుగుతున్నాను శ్రీశైలం గారు, ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని ఇవాళ రోజున వాళ్ళు వేసిన కేసు ఏంటి? కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, అండ్ ఇంకోటి అన్లాఫుల్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ అవి ఇవి అని ఏదో ఏదో సెక్షన్ లో పెట్టారు కదా. కొడాలి నాని అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఇష్టారీతిన ఇష్టం వచ్చినటువంటి భాషలో కులాలని అధిపతులకి, అంటే చట్టాధిపతి ఎవరైతే అక్కడ కూర్చొని మనకి జడ్జిమెంట్లు ఇస్తారో న్యాయమూర్తులకు కూడా కులాల్ని ఆపాదించుకుంటూ మాటలు మాట్లాడినటువంటి మాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నాను. ఆ రోజున వీళ్ళ కేసులు గుర్తుకు రాలేదా? ఆ రోజున కుల విద్వేషాలు గుర్తుకు రాలేదా? స్వయాన స్పీకర్ గారు కులాలకు సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు వీళ్ళకి గుర్తుకు రాలేదా? వాళ్ళ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, వాళ్ళు సలహాదారులే కానివ్వండి, ఎమ్మెల్యేలే కానివ్వండి, ఎంపీలే కానివ్వండి, ఇంకా ఏవై మంత్రులు కానీ ఎవరైనా సరే ఇష్టారీతిన, ఎవరైనా సరే ఇష్టారీతిన ఒక కులాన్ని పట్టుకొని 24 గంటలు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే, ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపితే
ఇమ్మీడియట్ గా వాళ్ళని ఒక కులానికి ఆపాదించి వాళ్ళ మీద ఇష్టారీతిన దాడులు చేస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? ఇవాళ మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, పౌర హక్కుల గురించి మాట్లాడుతున్నాం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాం. నిన్నగాక మొన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ ని కూడా మనం పరిగణలోకి తీసుకొని ఇవాళ ఇప్పుడు నేను ఇక్కడ మీతో మాట్లాడుతున్నటువంటి క్షణంలో కూడా సిబిఎన్ ఆర్మీకి చెందినటువంటి ఒక వ్యక్తిని వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇవాళ ఏంటి దారుణం? ప్రజలు అక్కడ అల్లల్లాడుతున్నారు ప్రాణాలు పోతూ, తన వాళ్ళని కాపాడుకోలేని ఒక నిస్సహాయ స్థితిలో ఇవాళ రోజున ప్రజలుండి, అయ్యా మమ్మల్ని ఆదుకోండి, మమ్మల్ని కాపాడండి, మీ పథకాలు ఏవి వద్దు, కేవలం మా ప్రాణాలు కాపాడండి అని చెప్పి వాళ్ళు చేతులెత్తి మొక్కుతుంటే వీళ్ళకి ఇవాళ రోజున కక్షలు కార్పణ్యాలు ఇంత అహంకార పూరితమైన ధోరణి వీళ్ళకి అవసరమా అని నేను అడుగుతున్నా. నిజంగా నిజంగా ఇదే రఘురామకృష్ణరాజు గారు నిజంగా కూడా నిన్ను తిట్టారేమో నిన్ను చేశారేమో ఏదైనా సరే, ఇందాక రామ్మోహన్ గారు అన్నట్టుగా అదొక ఇంటర్నల్ మ్యాటర్, పిలువ ఆయన సమన్ చేయి, లేదా నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఆయన పార్టీలోంచి సస్పెండ్ చేయి, ఏది చేయడట? ఏంటి రచ్చ? ప్రజలకి ఇవాళ రోజున ఇది అవసరమా? ప్రజలు చచ్చిపోతుంటే అక్కడ ఒక ఎంపీకే ప్రజల్ని ఇవాళ రోజున ఎట్లాంటి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు? యూ షుడ్ అండర్స్టాండ్ ది సైకాలజీ శ్రీశైలం గారు. ఒక రకమైనటువంటి మైండ్ గేమ్ ఏమాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ రోజున, ఐఎమ్ సారీ టు యూజ్ అక్కడ నేను ఏమంటారు అని అంటే సింగ్యులర్ వర్జన్ మాట్లాడుతున్నాను, కానీ ఆయన ఎట్లాంటి ఒక ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాడంటే నాకు అగేన్స్ట్ గా ఎవ్వరు మాట్లాడినా సరే వాళ్ళని స్పేర్ చేయను అని ఇవాళ రోజున భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఆయన ఎందుకు, ఆయన మీద ఎందుకు సడేషన్ కేసు పెట్టకూడదని నేను అడుగుతున్నా ఇవాళ. చీఫ్ మినిస్టర్ షుడ్ బి బుక్ అంటే నీకు అగేన్స్ట్ గా ఎవరు మాట్లాడినా వాళ్ళు ఈ రకంగా నువ్వు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని కొట్టి వాళ్ళ మీద ఇంత హింసా ప్రవృత్తిని నువ్వు చూపించి ఏం ప్రూవ్ చేయదలుచుకున్నావు? ఎవరు ప్రభుత్వానికి ఎవరు అగేన్స్ట్ గా మాట్లాడినా అండి, అయ్యా మీరు చేసే తప్పు అని చెప్పి మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్తారు, వాళ్ళ మీద దొంగ కేసులు వేస్తారు, వాళ్ళని లోపలేస్తారు, వాళ్ళని తంతారు, ఇదా వీళ్ళు చేసేది. ఆఖరికి దానికి వాళ్ళ రోజున ఒక ఎంపీ కూడా ఎక్సెప్షన్ కాదు. అంటే నువ్వేం చేసినా సరే అయ్యా బాబు నీ దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నావు, నువ్వేం చేసినా ఓకే, నువ్వు డబ్బులు ఇస్తే తీసుకుంటావు లేకపోతే నోరు మూసుకొని కూర్చుంటావనా? ఈయన కాళ్ళ దగ్గర పడుండడానికి ఆ ప్రజలు గాని ప్రతిపక్షాలు గాని ఇవాళ రోజున ఇంత అహంకారం ఎందుకు? నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, ఇవాళ వచ్చి మాట్లాడుతున్నటువంటి ఎంపీలు గాని ఇవాళ వచ్చి మాట్లాడుతున్నటువంటి వాళ్ళ ఏమంటారు అని అంటే నాయకులు గాని ఇన్ని వందల మంది ప్రజలు నిజంగా కూడా వేల సంఖ్యలో రోజు కూడా 20,000 పై చిలుకు కేసులు ఆంధ్రప్రదేశ్ లో నమోదవుతున్నాయే. అలాంటి తరుణంలో నువ్వు ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసుల్ని 30 పై చిలుకు పోలీసుల్ని మీరు ఇక్కడ తెలంగాణకి చెందినటువంటి ఒక నాయకుడు ఒక ఎంపీ ఇంటికి నువ్వు పంపించగ తెలంగాణలో ఉన్నటువంటి నీ పార్టీ ఎంపీ ఇంటికి నువ్వు పంపించగలిగావంటే ఆ ఎంపీకి నువ్వు కరోనా అంటిద్దావనా? ఆ పోలీసులకు కరోనా అంటిద్దావనా? ఒక నిమిషం ఒక నిమిషం శ్రీశైలం గారు ఒక నిమిషం. అంబులెన్స్ ఆపితే నోరు మెదపలేదు ఎవరు, ఒక్కళ్ళు నోరు మెదపలేదు. బార్డర్ లో అంబులెన్స్ ఆపితే ఒక్కళ్ళు నోరు మెదపలేదు. సిగ్గుందా అసలు వాళ్ళకి? ఇవాళ రోజున ఒక ఎంపీ మీద వాళ్ళు ఇంత అధ్వానంగా బిహేవ్ చేస్తున్నారే, ప్రజలు చచ్చిపోతుంటే వాళ్ళలో ఎందుకు రెస్పాన్స్ రావట్లేదు? ఇవాళ మిథున్ రెడ్డి కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెడతాడు, మీ ఏరియాలో ప్రజలు చచ్చిపోతుంటే నువ్వు ఏ రోజున మాట్లాడవయ్యా మిథున్ రెడ్డి అని అడగాలనుకుంటున్నాం మేము. ఏ రోజున మాట్లాడాడు ఆయన? నిన్నగాక మొన్న ఎలక్ట్ అయినటువంటి ఎంపీ, తిరుపతి ఎంపీ, ప్రజలు అక్కడ ఆక్సిజన్ లేక చచ్చిపోతే బికాస్ ఆఫ్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది అథారిటీస్ అక్కడ చంపారు. ఇట్ ఈస్ ఎ మర్డర్ కేస్, ప్రభుత్వం చేసిన హత్యలవి. అట్లాంటి కేసులో కూడా నువ్వు మాట్లాడలేదే. ఇవాళ వాళ్ళు ఏం ముఖం పెట్టుకుని ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడతారండి? ప్రజలంటే వాళ్ళకి వాల్యూ ఉందా అసలు? ప్రాణాలంటే వాల్యూ ఉందా? జోషి గారు, మన సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళే ముందు ఒక చిన్న బ్రేక్, విల్ బి బ్యాక్ సూన్, కీప్ వాచింగ్.